టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గుండి తెలిపారు. హత్య జరిగి 24 గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పారు. తోట చంద్రయ్య బైక్పై వెళ్తుండగా నిందితులు కర్రలు కత్తులతో దాడి చేసి హత్య చేశారని తెలిపారు. చంద్రయ్య కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 4 బృందాలతో గాలించి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చింతా శివరామయ్యకు చంద్రయ్యతో పాత గొడవలున్నాయని, సిమెంట్ రోడ్డు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని ఎస్పీ పేర్కొన్నారు. తోట చంద్రయ్య తన హత్యకు కుట్ర చేస్తున్నారని శివరామయ్యకు సమాచారం ఉందని, అందుకే తోట చంద్రయ్యను ముందస్తుగా హత్య చేశాడని తెలిపారు. ప్రధాన నిందితుడు చింతా శివరామయ్య ప్రస్తుతం వెల్దుర్తి ఎంపీగా ఉన్నాడని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదిలేదు లేదని ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు.